మహిళల ఉచిత రవాణాతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల సమస్యలపై యూనియన్ల నేతలతో బీఆర్ఎస్ కార్మిక నేతలు భేటీ అయ్యారు. వచ్చే నెల 3న భిక్షాటన, 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ప్రకటించారు. ఒక నివేదికను తయారు చేసే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమర్పిస్తామంటున్న టీఆర్ఎస్ కార్మిక సంఘం నేతల కార్యాచరణపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆటో కార్మికులకు తాజాగా ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అధ్యయనం చేయడానికి టీఆర్ఎస్ కార్మిక విభాగం టాటు ఒక అధ్యయన కమిటీ ద్వారా ఆటో డ్రైవర్లతో భేటీ అయింది. ఆ భేటీ వివరాలు ఏంది, ఆ నాయకుల పక్షాన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి రామబాబు గారు, ఆటో కార్మికులతో సంఘాల నాయకులతో భేటీ అయ్యారు, ఏ విషయాలు తెలుస్తున్నాయి? మాకు జనరల్గా ఈ ఆటో కార్మికులందరినీ కూడా అడ్డల మీదకి వెళ్ళి తిరిగాము, జిల్లాలలో కూడా మాట్లాడాము. పరిస్థితులు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా వాళ్ళు చెప్తున్నారు. ఒకటేమిటంటే వాళ్ళకు రోజువారీగా నిరుద్యోగులు వచ్చి హైదరాబాద్ వచ్చి 300 రూపాయలు రెంట్కు ఒక ఆటో తీసుకొని తెల్లవారు వెళ్ళేటప్పుడు ఆ ఆటో ఇచ్చి ఆ 300 ఇచ్చిపోతే మళ్ళీ వచ్చినప్పుడు ఆటో వేయటం, మళ్ళీ అతన్ని నమ్మి అతనికి ఆ పని దొరకటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోజంతా కూర్చున్నా కూడా ఆ 300 రావడంలా, దానివల్ల అతనికి చాలా ఇన్కన్వీనియంట్ అవుతున్నది, ఆయనకు ఆ బతుకు పోయింది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఎట్లుందనంటే దగ్గర దగ్గర విలేజెస్ ఉండేవి, ఈ విలేజెస్లో ఉన్నవాళ్ళు ఏందనంటే బస్ కోసం చూడకుండా వచ్చి డైరెక్ట్గా ఆటోలో 4-5 మాట్లాడుకోవడం, ఆ ఆటో వచ్చి ఆ పట్టణానికో మండల కేంద్రానికో వచ్చేసి ఆ వస్తువులు అవి కొనుక్కొని పోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా రావడంలే, బస్ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఉండడం వల్ల అక్కడ అది తప్ప వాళ్ళకి ఇంకో ఆధారం లేదు ఆటో డ్రైవర్కి, అట్లా కూడా వాళ్ళ బతుకుపోయింది. ఇంకో విచిత్రంగా పోతూ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ రేతిబోలి ఉన్నది, ఆ రేతిబోలి కాడ బండి పెట్టుకుంటే సీతాఫల్ మండి ఇటు ఇట్లా పోయేటోళ్ళకి ప్రతి 15 నిమిషాలకి వాళ్ళకు ఒక ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ప్యాసింజర్స్ వచ్చి ఎక్కేది, వీళ్ళు వెళ్ళిపోయేది, అట్లా ఒక 60-70 బండ్లు అక్కడ దాని మీద ఆధారపడి బతికేది. ఇప్పుడు ఏమైపోయింది, బస్సులు ఎక్కడం వల్ల ఈ 15-20 నిమిషాల ఫ్రీక్వెన్సీలో వాళ్ళు పోలేకపోతున్నారు. పోలేకపోయేటప్పటికి ఆటోలన్నీ వచ్చి అక్కడ గుమ్మగూడుతున్నాయి, గుమ్మగూడేటప్పటికి పోలీసు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి అక్కడ ఎల్లగొడుతున్నారు. అంటే ఈ ఉచిత బస్సు వల్ల వీళ్ళకు వ్యాపారం జరగకపోవడం వల్ల డిఫరెంట్ యాంగిల్స్లో ఆటో డ్రైవర్లకు సమస్యలు అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే మేము ఇలా ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆలోచించకుండానే ఏది పడితే అది పథకం పెట్టేసేసి ఆ పథకం యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటో అర్థం చేసుకోకుండా సమాజం మీద ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అనేది అంత సరైనది కాదు. ఇది నేను ప్రభుత్వం సరిగా ఆలోచించి పెట్టిందని నేను అనుకోవటం లేదు, దీన్ని పరిశీలించాలా. వీళ్ళ బతుకు సంబంధించిన విషయంలో ఏదో ఒక రకమైన ఆధారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉన్నది అని మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత రూప్ సింగ్ ఉన్నారు. చెప్పండి రూప్ సింగ్ గారు, ప్రభుత్వం ఇప్పటికే ఆటో కార్మికుల గురించి కూడా ఆలోచిస్తున్నాము, మేము న్యాయం చేస్తాము అని చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? న్యాయం చేస్తామనేటువంటిది మాటలతోనే చెప్పారు తప్ప ఆచరణలో ఇప్పటివరకు ఎటువంటి అడుగులు వేయలేదు. అడుగులు వేయలేదు సరికదా, రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయన పరిశీలిస్తామనేటువంటి మాట చెప్పకుండా ఇవాళ గాంధీ భవన్ పక్కన నేను ఒక 5 రూపాయల చొప్పున భోజనం ఇచ్చేటువంటి హోటల్ పెడతాను, చుట్టుపక్కన ఉన్నటువంటి హోటల్స్లో వాళ్ళు మా గిరాకీ దెబ్బతీస్తున్నావని వాపోతే మేము బాధ్యులం అవుతామని ఆటో వృత్తిని ఎద్దేవా చేసినటువంటి పదాలతో మాట్లాడారు. అలాగే ఆటో డ్రైవర్లలో ఇప్పుడే రాంబాబు అన్న చెప్పినట్టు రకరకాల కోణాలలో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలలో చార్మినార్ సెంటర్ అనుకోండి, లేకపోతే బస్ జేబీఎస్, లేకపోతే ఇమ్లీ బస్ స్టేషన్ లాంటి ఏరియాల్లో ప్రయాణికులు వచ్చి ఆటోను వాడుకొని వాళ్ళ హాస్పిటళ్ళకు లేదా ఇతర వాళ్ళ గమ్యస్థానాలకు పోయేటువంటి వాళ్ళు ఇప్పుడు బస్సులలో అంతా మహిళలు ఫ్రీగా వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా వాళ్ళ వృత్తి దెబ్బతిన్నది, వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ అధ్యయనం నివేదిక ఎవరికి సమర్పిస్తారు, దాని తర్వాత కార్యక్రమాలు ఏముంటాయి? అంటే ఈ సమాచారాన్ని మేము సేకరించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఒక నివేదిక రూపంలో రేపా లేకపోతే ఎల్లుండి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారికి సమర్పిస్తాం. అంటే ఆటో కార్మికులందరినీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద తగినటువంటి ప్రెషర్ చేసి పరిష్కారం చేయడానికి పార్టీ పరంగా కృషి చేస్తారు. అదేవిధంగా మేము బీఆర్టీయు కార్మిక విభాగం పక్షాన, మాకున్నటువంటి అనుబంధ ఆటో యూనియన్ పక్షాన తగినటువంటి కార్యాచరణను తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఇది మొత్తం మీద ప్రభుత్వం ప్రత్యామ్నాయం అనే దాంట్లో అర్థం లేదు, అది ఒక మాటలతోటే కాలయాపన చేసే విధంగా ఉంది. అలాగే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కూడా ఆటో వృత్తిని అవమానించకరంగా ఉన్నాయని టీఆర్ఎస్ కార్మిక నేతలు అంటున్న పరిస్థితి, అదేవిధంగా ఈ 3న జనవరి 3న
నుంచి 3న ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం భిక్షాటన చేస్తామంటున్నారు. అలాగే 7వ తారీఖున మరో నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.